నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. జై శ్రీ గణేష. 3rd September ఈవినింగ్ అప్పుడైతే చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 4 డేసే మాత్రం ఉంది. అండ్ ఆఫ్టర్నూన్ అయితే మనం అప్డేట్ అయితే ఇచ్చినండి. సో మన స్వామివారికి సంబంధించిన ఫేజ్, సో పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఎట్లుంది అనేది డీటెయిల్గా అయితే చూపెట్టండి బ్లాగ్ చేసి. సో ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. సో ఈ రోజు ఈవినింగ్ అప్డేట్లో ఏమేమి పెయింటింగ్ అప్డేట్స్ ఉన్నాయో మొత్తం అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో బాలరాముని విగ్రహం సంబంధించిన కంప్లీట్ బాడీ పెయింటింగ్ అయిపోయింది. అండ్ ఇంక్లూడింగ్ ఐ పెయింటింగ్తో సహా మొత్తం అయితే బాలరాముడి విగ్రహం రెడీ అయిపోయింది. అండ్ రాహు కేతు విగ్రహాలు కూడా మొత్తం రెడీ అయిపోయినాయి. సో వాళ్ళ ధోతి కానీ, కండువ కానీ, బాడీ కలర్ కానీ అండ్ ఐ పెయింటింగ్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ శ్రీనివాస కళ్యాణం దర్బార్ అండ్ శివపార్థుల కళ్యాణ్ దర్బార్ డిజైన్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మూషిక వాహనం పెయింటింగ్ చేయలేదు. అండ్ స్వామివారి పాదాలు పెయింటింగ్ చేయలేదు. ఇంకా పైన చూసుకుంటే సో స్వామివారికి సంబంధించిన బాడీ కలర్ మొత్తం అయిపోయింది, కండువ కలర్ అయిపోయింది అండ్ ధోతి కలర్ అయిపోయింది. అండ్ ఇంకా స్వామివారి జ్యువెలరీలో సో పొద్దునైతే గోల్డ్ పెట్టినారు. సో ఎక్కడెక్కడైతే స్టోన్స్, డైమండ్స్ ఉంటాయో ఆ స్టోన్కి సంబంధించిన రెడ్, గ్రీన్, సిల్వర్ కలర్ సో పెట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. అండ్ స్వామివారి చేతిలోకి మెహందీ పెట్టినారు. అండ్ ఆయుధాలు కలర్ ఇచ్చినారు. అండ్ ఇంక్లూడింగ్ నెయిల్ పాలిష్తో సహా పైన మొత్తం రెడీ అయిపోయింది. అండ్ నేను ఇందాక పోయిన ఉండి సో కొంచెం విజువల్స్ అయితే షూట్ చేసిన. అండ్ ఇప్పుడు డీటెయిల్గా సో బాలరామన్ విగ్రహం అండ్ రాహుకేతు విగ్రహాలు కూడా చూద్దాం. యా సో ఈవినింగ్ కాబట్టి సో క్రౌడ్ అవుతున్నారు. జై బోలో ఖైరతాబాద్ బడ గణేష్ మహారాజ్ కీ జై. అండ్ సో మధ్యాహ్నం అయితే కమిషనర్ గారు వచ్చి ఉండే సో పోలీస్ వాళ్ళతో మీటింగ్ అయింది. సో రేపటి నుంచి బ్యారియర్స్కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ లైటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మైక్స్ కూడా పెట్టి చూడండి. సో చిన్న చిన్నగా వర్క్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో చాలామంది కూడా వచ్చి స్వామివారికి డొనేషన్ ఇస్తున్నారు అండ్ చంద్ర రూపంలో. అండ్ ఇక్కడ ఈ కౌంటర్ దగ్గర అండ్ మీరు కూడా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అండ్ కవర్ అయితే కప్పారు. సో విగ్రహాలు మొత్తం రెడీ అయిపోయినాయి కాబట్టి వర్షం వస్తే నానకుండా. సో మనం ఈ నెమల్లిక డిజైనింగ్ అనేది పొద్దున చూసినాం. సో ఇంకా కొత్త అప్డేట్ అయితే ఏం లేదు. అండ్ ఇప్పుడు ఫైనల్లీ బాలరాముడి విగ్రహం చూడండి, మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో ఫైనల్ ఫినిషింగ్ బాలరాముని విగ్రహం. బాలరాముని విగ్రహంకి అయితే చిన్న వర్క్ ఉంది. సో 1 మినిట్లో అయిపోతుంది. ఆ వర్క్ చేసే లోపు మనం ఇక్కడ వర్క్స్ అన్ని కవర్ చేద్దాం. అండ్ స్వామివారి మెయిన్ పీఠం ఉంది కదా, సో పీఠానికి అయితే కలర్ వేస్తున్నారు చూడండి. సో ఈ కలర్ అయిపోయిన తర్వాత ఈ వీటి కూడా డిజైన్ చేస్తారు ఎక్కడేమన్నా. ఈ ఈ డిజైన్ ఉంది కదా, డిజైన్ ఏమొస్తుంది? గోల్డ్, రైట్. సో ఈ డిజైన్ ఉంది కదా, సో ఈ డిజైన్ మొత్తం గోల్డ్ కలర్ వస్తుంది అంట. దీనిపైన గోల్డ్ వస్తుంది. ఫస్ట్ ఈ కలర్ వేస్తున్నారు. అండ్ ఇంకా మూషిక వాహనానికి కలర్ వేయలేదు. అండ్ స్వామివారి పాదాలు లాస్ట్కి వేస్తారు మొత్తం పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత. ఎందుకంటే సో పైనుంచి వాళ్ళు వర్క్ చేస్తుంటారు కదా, సో పెయింటింగ్ పడి మళ్ళీ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో మొత్తం పైనంతా వర్క్ అయిపోయినాక లాస్ట్కు స్వామివారి పాదాలకు బాడీ కలర్ వేసి అండ్ పట్టీలకు గోల్డ్ కలర్ వేసి అండ్ ధోతి కూడా వదిలేసి చూడండి గోల్డ్ కలర్ వేసి స్వామివారికి నెయిల్ పాలిష్ పెడతారు. అండ్ ఇక్కడ స్వామివారి ధోతికి గోల్డ్ కలర్ వేసి చూడండి. సో పైన ఇక్కడ ఎల్లో గోల్డ్ రెడ్ కాంబినేషన్. సో స్వామివారి ధోతి అయితే రెడ్ కలర్లో చాలా బాగుంది ఈసారి. సో మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. అండ్ ఖైరతాబాద్ బడా గణేష్ 70 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు రెడ్ కలర్ ధోతి స్వామివారికి ఫస్ట్ టైం. అండ్ ఫైనల్లీ రాహుకేతు విగ్రహాలు చూడండి. సో చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసారు. సో చాలా బ్యూటిఫుల్గా అయితే రెడీ చేశారు. ఫైనల్ అవుట్పుట్ చూడండి. సో రాహుకేతు విగ్రహాలు కూడా మొత్తం మనకు ఫైనల్ ఫినిషింగ్ అయితే వచ్చేసినాయి చూడండి. ధోతి కలర్ అండ్ కండువ అండ్ పాము చర్మం కింద మొండెము అండ్ తల మొత్తం రెడీ అయిపోయినాయి. ఇంక్లూడింగ్ ఐ పేమెంట్తో సహా చేసారు. ఐ పెయింటింగ్తో సహా చేసినారు చూడండి. కట్టలాట ఉండడం వల్ల కనబడట్లేదు. సో పాము కూడా క్లియర్గా అయితే చేసినారు. ముంగడు కూడానికి ఛాన్స్ లేదు, మొత్తం కవర్ అయితే కప్పినారు. సో అందుకోసమే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. సో మీకు మార్నింగ్ అయితే నేను క్లియర్గా డీటెయిల్గా అయితే చూపిస్తాను. సో మార్నింగ్ కొంచెం కవర్ తీసేసి సో అంకుల్ వాళ్ళు మార్నింగ్ తీసేస్తారు ఎట్లాగా, అప్పుడు నేను డీటెయిల్గా అయితే మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు క్రౌడ్ కూడా చాలామంది ఉన్నారు. యా ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, సో బాలరామన్ విగ్రహం అయితే మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది. అండ్ కింద స్వామివారి స్టేజ్ అండ్ స్టేజ్ పైన స్వామివారి పీఠం. సో పీఠాన్ని కూడా కంప్లీట్గా బ్లాక్ కలర్ వేసినారు. అండ్ స్వామివారి పాదాలు చూడండి. సో బాలరాముని పాదాలు అండ్ కడియాలు అండ్ ధోతి అండ్ కండువ. అండ్ ఇక్కడ నడుము దగ్గర జ్యువెలరీ కూడా చాలా బాగా చేసినారు. ఒక చేతిలో బాలము, ఒక చేతిలో విల్లు. అండ్ ఫేస్ అయితే కనపడట్లేదు, మొత్తం ఇక్కడ కవర్ అడ్డం ఉంది. సో ఫేస్ చూపిద్దామంటే సో ఫేస్కి అయితే కంప్లీట్గా ఐ పెయింటింగ్ చేసినారు. అండ్ లిప్స్ కలర్ వేసినారు. అండ్
చెవులకు జుంకాలు అండ్ ఆభరణాలు. సో కంప్లీట్గా అయితే రెడీ అయిపోయింది బాలరాముడు. అండ్ వెనకాల మకర తోరణానికి సంబంధించిన సో దశావతారాలు విగ్రహాలు కూడా మొత్తం రెడీ అయిపోయినాయి చూడండి. సో కంప్లీట్గా పెయింటింగ్ అయితే కంప్లీటెడ్. ఇక కొంచెం రిస్క్ చేసి నేను ఇక్కడ దూరం నుంచి తీస్తున్నా చూడండి. సో బాలరాముని ఫేస్ ఫైనల్ అవుట్పుట్ చూడండి. సో మూడు నామాల బొట్టు పెట్టినారు అండ్ లిప్స్ కలర్ వేసారు లైట్ పింక్. సో కంప్లీట్గా మన బాలరాముని విగ్రహం అయితే పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇక ఫ్రెండ్స్ చూసినారు కదా, సో బాలరాముని విగ్రహం అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో కవర్ అడ్డం ఉండడం వల్ల మనం అంత డీటెయిల్గా అయితే చూపెట్టలేకపోతున్నాం. సో మార్నింగ్ అప్డేట్లో మీకు క్లియర్ డీటెయిల్గా అయితే చూపిస్తాం, ఓకేనా? సో మన గణేశునికి పైన సో ఫినిషింగ్ వర్క్స్ అయితే మొత్తం అయితే అయిపోయినాయి. సో పొద్దున ఐ పెయింటింగ్ అయితే జరిగినండి కదా. సో స్వామివారి బాడీలో ఆభరణాలు గోల్డ్ కలర్ వేసిన తర్వాత మధ్యలో స్టోన్స్కి సో కలర్స్ అయితే వేస్తున్నారు. అండ్ మొత్తం కంప్లీట్గా స్వామివారి చేతులకైతే మెహందీ వేసారు అండ్ నెయిల్ పాలిష్ చేసినారు. అండ్ ఆయుధాలు కూడా మొత్తం కలరింగ్ చేసారు చూడండి. సో మొత్తం స్టోన్ వర్క్ అయితే అయిపోయింది, మెహందీ వర్క్ కూడా అయిపోయింది. సో మొత్తం ఆభరణాలకు కానీ అండ్ చేతుల ఆయుధాలకు కానీ మొత్తం అయితే స్టోన్స్ వర్క్ అయితే ఎక్కువ ఉంది. శివపార్వతుల కళ్యాణం దర్బార్లో కూడా మనకు కంప్లీట్ పెయింటింగ్ అయితే అయిపోయింది. సో మనం ఇక్కడ న్యూ డిజైనింగ్ కూడా చూపెట్టుండే ఎమ్మెల్యేలకు సంబంధించిన డిజైనింగ్ శ్రీనివాస కళ్యాణ మండపం ఎట్లయితే చేసారో సేమ్ అట్లనే చేసినారు. సో ఇది కూడా మనం మార్నింగ్లో చూద్దాం, ఓకే? పైన డెకరేషన్ క్లాత్. సో పోలీస్ బందోబస్తు అయితే స్టార్ట్ అయిపోయింది. సో రెగ్యులర్గా పోలీస్ వాళ్ళు అయితే ఉంటున్నారు ఇక్కడ. అండ్ ఈవినింగ్ టైం కాబట్టి సో ట్రాఫిక్ కూడా ఫుల్ ఉన్నది. సో పైన కవర్ అయితే కప్పిస్తున్నారు, ఆల్రెడీ చీకటి అయిపోయింది. యా ఫ్రెండ్స్, ఈరోజు మన పడా కనిసి దగ్గర ఈవినింగ్ అప్డేట్ అయితే ఇది. సో ఆల్మోస్ట్ ఇంకా చిన్న చిన్న అప్డేట్సే. సో మోస్ట్లీ నేను ఈ వీడియో చేయడానికి కారణం బాలరాముని విగ్రహం చూపిద్దామని ఈ వీడియో స్టార్ట్ చేసిన. అండ్ రాహుకేతు విగ్రహాలు కూడా అయిపోయినాయి కదా, కొంచెం చీకటి అయిపోయింది. అండ్ ఆ కవర్ కూడా కప్పారు, అంత డీటెయిల్గా అయితే చూపెట్టలేకపోయినా. సో మార్నింగ్ అప్డేట్ అయితే మీకు క్లియర్గా సో మంచిగా అయితే చూపిస్తా. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చలో నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే.